నిడు కాదయ్యా, కత్తిలాంటి కుర్రాడు. ఇది కనుక మనని హైదరాబాద్ పంపింది. ఇంకెందుకు నీ కత్తులు, వాటి స్నానాలు పట్టడం, పూజలు చేయడం? ఏదో నీ ఫోటో చూస్తేనే గుండెకి సస్తాడన్నావు, ఏమైంది? మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పమే. వేండా అయ్యా, వాడిని చంపేదాకా నా మొహం నీకు చూపించలేను. ఇన్మే వాడి మీద పగ మీదే కాదు, నాది కూడా. ఆ తిరుపతి అడివాళ్ళ మీద సత్యం చూస్తా. అన్నకిలికిరియో, ఏదో సరదా పడ్డాడు, మోజు తెలుసుకుంటాడు అంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు. ఇంకెప్పుడే దానికి దుర్ముహూర్తం? ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే. మన కోడలి పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిసినాడు, అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా. ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా. అప్పుడు అత్తయ్యా, మామ తాననికెళ్ళాడు, ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి, ఒకసారి మోటార్ వేసిరామా? అయ్యో, ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది. ఈ పనాళ్ళందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు. చూడాలనిపించింది వచ్చాను. చెప్పాను కదా, ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని. నేనే కాదు, అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను చూడు. నేను చూస్తా ఉండేది నిజమేనా? నేను గమనించనే లేదు. ఎప్పుడు వచ్చిన రోజున ఫోన్ చేయొచ్చు కదా? అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ, చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చటన్నా. చెప్పులు వేదగమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు. అయితే పని చేద్దాం, మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు సెండ్ పెట్టిస్తాగారు. గెటప్ ఏంటి అత్తయ్య గారు? ఏమన్నా మా ప్లాన్? స్నానం చేద్దామని పోయింటిది, మీ గొంతు తవ్వింది వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి, మోటార్ ఆన్ చేసి వచ్చేస్తాను. లోపల మాట్లాడదా? ఇదిగొచ్చు, నీకోసం ఏం తెచ్చాను. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా, కనిపించడం లేదు. బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తా. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య అది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే. కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే, కొట్టేసావు అత్తయ్య దగ్గర నూటికి నూరు. అత్తయ్య ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. అయ్యో, గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొట్టని బూటకాలతో తనాల్సి వచ్చింది. అంతే మాత్రం ఏంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య. బాలా జాగ్రత్త. అరివరకండి, మనకి వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ ఉందేమో చెక్ చేయమని చెప్పానా? రండి రండి బాపుల. కన్నే చెప్పచ్చు కదా. ప్రసాదం అమ్మా,
ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే, నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే, నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురలో ఏముంది? దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా ఇదిగా, నువ్వేదో ఊరికెళ్తున్నావంట కదా, ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. అమ్మోడు దర్శనం చేద్దాం, మంచిదవుతుంది. మాప్లే వణకం. అడుగు ముందుకేసావా? చంపేస్తాను. ఏంటి, అడుగు ముందుకేస్తే చంపేస్తా? చంపి తమాషాలొద్దు. కత్తి గొంతు తెగిపోద్ది, తెంచేసొద్దు. ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్, నన్ను చంపేయి. వద్దు. ఇదిగో నువ్వు మామూలు ఆకురవుడి, ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడి. వచ్చేస్తాడు వచ్చేస్తాడు, నన్ను చంపేయి నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకున్నావు, ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. అమ్మాయి నాకు చెప్పు. వదిలేకు వదిలేకు, అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్, నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో దాని మాటలే వినద్దు, డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చి. ఇదిగో చూడడానికి నువ్వే మంచోడ్లా కనిపిస్తున్నావు. నీకే కనుక చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను. దొరన్న వస్తున్నాడు. అమ్మ నాకు ఇచ్చే చెప్తా. ఎవడు దగ్గరికి రావు. ఇదిగో అయిపోయావు బో. నా కన్ను మీనాచి, ఎన్నా ఉన్ తమ్మికి ఊరు చూపించేది ఉండేదా లేదా? మాపలే నేను చెప్పానే, చెల్లి పెళ్లి చూడాలి ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగారి పెరుమాళ్, ఆయన గుళ్ళో వాళ్ళ విశేషం. తమ్మికి అన్నయ్య చూపించవా? అవును మీనా, ఇప్పుడే వెళ్ళండి. అలాగే సరే ఉంటాను, వస్తాను నానా. జాగ్రత్త రా, వస్తాను. వెళ్ళొస్తాను. వీసా దొరకని ఫోన్ చేయరా. అలాగే రా. మీనా గుడికి వెళ్ళడం మర్చిపోకండి. అవునమ్మా, వెళ్ళి దర్శనం చేసుకుంటా. గుడి ఎక్కడుంది? అది నాకు తెలుసులేరా. పద అట్నుంచే మన ఎస్టేట్ కి వచ్చేయండి, అది చూసినట్టు. నారాయణ బండంతా సరిగా ఉందిగా, రాత్రి సరిగ్గా చేపించానయ్యా. వస్తానమ్మాయ్యాండి. ఎస్టేట్ లో లంచ్ ఏర్పాటు చేయించు బాల, అట్టాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్కి వస్తే కదా. Thank you.
అన్నాడు. ఈ పాటిగా కవల పిల్లలిద్దరు చచ్చుంటారంటావా? రావుకాలు యమగాండం కలిసిన ముహూర్తం, ఎట్టాంటి మహాజాతకం చావు తప్పదు. అయితే గోవిందరాజులు 1,000 కోట్ల ఆస్తులు మనమే. 1,000 కాదు, 1,100 కోటి. లెక్కలు మనే గుర్తున్నాయి మీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డా? బయటపడ్డా అంటే ఏమా, ఏమైనా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకే కలదు కదా, నీకే కలదు కదమ్మా, అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ అడాడి, రాయ్ అరగటం ఉండవు. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే? ఏదో ఈ పొద్దు మంచి పొద్దు, ఇద్దరు క్షేమంగా బయటపడ్డారండి. రామ్మా మిమ్మల్ని అమ్మే కాపాడింది, గుడికెళ్ళి దానం పెట్టుకోండి. పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది, ఇప్పుడేం పోతుందిలే. కంగారు పడుతున్నావా అమ్మా, ముందింటికి వెళ్తామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసాం. ఎక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది? ఎవరు అదే మామయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరు తోసారటగా? తోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉందా ఆయనకి? అదేంది రోగమా? కళ్ళు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు చావు కబర్లు ఎందుకు మాపలేనుదా? ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం. అదిరింది మామయ్య. అదిరింది కానీ ఒక ప్రాబ్లం ఉందయ్యా, ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని. అవును నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనేమి ఇస్తాను? మంచిగా చెప్పినావు, అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. రేయ్ భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా, ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసిండాడు. నేనే పాపిస్తుంది, నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను, అందుకే ఇలా జరిగింది. దా ముక్కుందా అంతా. హలో నరసరావు గారు. ఎవడది? మేము విన్నది నిజమేనా? మీరు మీ కోపానికి ఆ సిరోలు పెట్టి వచ్చారటగా. ఎవడు ఎవడన్నా యూజ్ చేస్తారో అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే, మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? గుళ్ళోకి కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా? యూజ్ చేస్తారో ఏంటది? అయ్యా పుయ్యర్ గారు, నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి. పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి, అమ్మకు పెట్టుకోండి. ఏ అమ్మవారిని ఏం కోరుకోవాలో మాకు తెలుసు, మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు. నువ్వు గడువు. అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్, వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు, లేదా కనీసం నాకు చెవుడొచ్చేలానే చెయ్యి. ఏం కోరుకున్నావే, హారతారిపోయింది? నీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అవహరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. మీకళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి, మా నాన్న తిక్క కుదురుతుంది. నోరు మరీ ఎక్కువగా తెరవకు, ఏకలు దొరిపోతాయి.
హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదా, ఎంత ముద్ద వచ్చానా? అసలు ఫ్లయింగ్ కేస్ ఎందుకు ఇస్తారా తెలుసా? ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు, నీకు కన్వీనియంట్గా ఉంటుందని దగ్గరకు వచ్చాను. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ముద్దు పెడతావా? ఏమిటి ముద్దు కెడతావా? ముందు ముందు ముద్దు ముద్దు ముందు ముందు నాయనారు. ఏమిటలా చెవి దిగిన మేకలాడిచావు? ఏదో కుట్టినట్టుంటేను. ఉంటుంది ఉంటుంది, చెమడాలు వచ్చేస్తాను. మన సిక్కడన్నా దేవుడిని లగ్నం చెయ్యి. కడవయ్య, నీకేమైంది నాన్న? నన్ను అది కుట్టినట్టుంది, కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది. పద పద. తెలీదు నాన్న. మరెవరు? మగ విధా గుంతులాగే ఉంది. పద అటు కాదు ఇటు. రూపా రూపా, ఎందుకు అస్తమానం? ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా? కాదు మరి ఆ గొంతు ఎవడు? ఆ గొంతు వాడికి నీకు సంబంధం ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది భాగవతం? అసలు నువ్వు గుడికొచ్చి మొక్కు తెచ్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు, నిజం చెప్పు. ఎందుకు అలా తిరుగుతున్నావు? ముద్దు ముక్కు. ఏంటి మా చుట్టూ తిరుగుతానే? ముక్కు ముక్కు. అయ్యో బాయ్ శ్రీచక్రం చెప్పవేమే. తల్లి క్షమించు, తల్లి క్షమించు. ఒక్కసారి కాదు మూడు సార్లు మనగాలి. రూపా 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 రూపా, ప్లీజ్ నీకు దండ పెడతాను, నన్ను వదిలి. మా నాన్న నన్ను చెప్పేస్తాడు, ప్లీజ్ 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 ప్లీజ్. రూపా పోలీసులు ముగిపోయిందా? సరే రూపా, అవైపోయింది. అదేమిటి అక్కడ ములిగి ఇక్కడ తేలో మెడలో గొలుసు ఏమిటి? అవును హైదరాబాద్ లో పోయించింది, ఇక్కడికెలా వచ్చింది? ఆ చేతికా గాజులేవి? అవును ఏది? ఇడ్జావు ఉందా గొలిస్తే? గొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో. ఇదో ఈసారి మునిగిన తోటే తేలు. మళ్ళీ మునగల నాన్న, ఇంకా చాలు. అన్ని నీ ఇష్టమైన ఏమిటి, మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తీరదు. మునుగు. ఇంత సేపు లోపల ఈత కొడుతున్నావా? అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి? కన్న తండ్రినే ఫూల్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడో హైదరాబాద్ లో పోయిన గొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది? ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది లోపల? ఇంకా ఏమేం పోగొట్టు చచ్చావు యూస్ చేస్తాలో? తెలియవా మునగలన్నీ అయిపోయాయి కదా? పద ఇంకో మూడు సార్లు మునుగుతాను అన్న. చచ్చావులే పద.